चित्तूर जिल्ला रामचंद्रपुरम मंडलंलो बोप्पराजुपल्ली ग्रामानिकि चेंदिन उपाधि कूली सुलोचनम्म मृतिकि नष्टपरिहारं कींद 25 लक्षलु मंजूरु चेयालनि सीपीआर राष्ट्र कार्यदर्शि वर्ग सभ्युलु पी हरिनाथ रेड्डी प्रभुत्वं डिमांड् चेशारु। నాలుగు రోజుల క్రితం ఉపాధి కూలీ సులోచనమ్మ బండ కింద పడి చనిపోయింది। ఆ కుటుంబాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం చట్టంలో ఉపాధి పనులు కొండలు గుట్టల్లో పెట్టకూడదని చెరువులు కుంటలు పంట కాలవలలో మొత్తటి ప్రాంతాల్లో పనులు కల్పించకుండా గుట్టలపై పని పెట్టడం వల్ల ఈ దారుణం జరిగిందన్నారు। ఉపాధి కూలీలు అంటే మండల అధికారులకు పట్టదని వారిని చులకనగా చూడటం మానుకోవాలని హితవు పలికారు। ఉన్నటువంటి వాళ్ళ ప్రాణం పోయింది కాబట్టి ఇది బహుశా వాళ్ళకు ఈ ప్రాణాల మీద ఇయల మీద మనుషుల మీద లెక్కలేదేమో అర్థం కావడండి। పట్టణ ప్రాంతాల్లో అయితే తస చైతన్యవంతమైన ప్రజానీకం ఉంటారు కాబట్టి ఇక్కడ పోరాటాలకు సమాయత్తమవుతారు కాబట్టి రాజకీయ నాయకులందరూ అక్కడే ఉంటారు కాబట్టి పత్రికా లేకనేటి అధికారం పత్రికా వ్యవస్థ అంతా ఉంటుంది కాబట్టి ప్రపంచానికి తెలియజేస్తారని చెప్పని భయంతో ఏమైనా కదులుతారు। కానీ మార్మూల ప్రాంతమైన యథావిధి సమాచార వ్యవస్థ పత్రికా వ్యవస్థ దాని యథాశక్తిని అందుబాటులోకి తెచ్చింది అయినా కూడా చీమ కుట్టినట్లేదు। ఈ ఉపాధి హామీ జరిగేది కూడా ఇక్కడ విచారించిన ప్రకారం వాళ్ళకి కావాల్సినటువంటి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి। ఫస్ట్ ఎయిడ్ తీసుకోవడం చేయడం లేదు ఇంకేమీ కాబట్టి ఈ జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి ఏదైతే చట్టంలో ఉన్నాయో ఆ చట్టంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రాథమిక సౌకర్యాలు కల్పించేటివి కల్పించలేదని చెప్పేసి అర్థమవుతా ఉంది। ఇంకో పక్క రెండోది ఏమవుతుందంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎవరో ఏపీఓనా ఇంకో ఎవరో అధికారులు ఫీల్డ్ ఆఫీసర్ చెప్పే అంటే మీకు 50,000 వస్తుందని చెప్పేసారు। ఇప్పుడు జగనన్న బీమా పథకం కింద మేము 5 లక్షల రూపాయలు వస్తాయని చెప్పి ప్రకటనలు చేశారు పత్రికల్లో। తర్వాత ఈ దీంట్లోనే ఏముంది ఇంట్లో ఎవరైనా చనిపోతే ఒకరికే వర్తిస్తుంది ఎవరికైతే కార్డు ఉందో వాళ్ళకి మాత్రమే అని చెప్పాను। కానీ వ్యవసాయ కూలీలుగా ఉపాధి హామీ కూలీలుగా లేకంటే కార్మికులుగా పనిచేసేటువంటి అందరూ పనిచేస్తారు ప్రమాదం ఎవరికైనా జరగచ్చు కాబట్టి ఈ ప్రమాదంలో చనిపోయినటువంటి వాళ్ళు ఎవరు ఏమనేది కాకుండా ఒకరికే ఇస్తామనే నిబంధన పక్కన పెట్టి ఆ కుటుంబంలో ఎవరైనా సరే ఉపాధి హామీ కానీ ఇతర పనులు చేసేటటువంటి చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఈ బీమా పథకం కింద డబ్బులు ఇచ్చే విధంగా ప్రభుత్వం అవసరమైన పద్ధతుల్లో సడలింపు చేసి దీనికి ఇవ్వాలి। అదేవిధంగా ఇది ప్రత్యేకమైనటువంటి కేసుగా చూసి వీళ్లకు ఆర్థిక సహాయాన్ని కుటుంబానికి అందించాల్సినటువంటి అవసరం ఉంది। ఆల్రెడీ మా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి పెంచలేయ అత్యవసర సమావేశాలు విజయవాడలో జరుగుతున్నాయి అక్కడి నుంచి ప్రకటన చేశారు ప్రభుత్వానికి కూడా మా తీర్మానం చేసి పంపించారు వ్యవసాయ కార్మిక సంఘం। ఈ అనుపల్లి పరిధిలోని బొప్పరాజుపల్లి వద్ద గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ కూలి సులోచనమ్మ దారుణంగా మరణించడం జరిగింది। బండరాయిబడి మీద స్పాట్లోనే చనిపోవడం జరిగింది। ఇది చాలా దారుణం। ఆమె మరణం పట్ల సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం। ఈ ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈ పని చేయించడం వల్ల ఆ దారుణానికి జరగడం జరిగింది। అంటే మామూలు మైదాన ప్రాంతాల్లో ఉపాధి హామీ పని చేయించాల్సినటువంటి అవసరం ఉండగా కొండల్లో గుట్టల్లో ఈ పని చేయించడం వల్ల ఈ ప్రమాదం జరిగింది। ఇక్కడ ఉన్నటువంటి బాధ్యులు దాన్ని పసిగట్టి ఆ జోలికి పోనీయకుండా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది। ఒకవేళ కొండల్లో గుట్టలు లేదని చెప్పినట్టు చెట్లు చేమలు పెట్టడానికి చిన్న చిన్న గుంతలు కొట్టడం చేయడం చేసి చేయాల్సింది కానీ ఈ నీటి గుంటలు కొట్టేదాన్ని అప్పుడు గుర్తేట ప్రమాదాన్ని ముందుగా అధికారులు పసిగట్టి దానికి కావాల్సిన చర్యలు తీసుకుని అట్లాంటి చోట పని చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది।